हाय अंडी वेलकम टू गार्निश बॉल। ఈరోజు నేను చేయబోయేది నేను చేయబోయేది కాదు, అలవాట్లో పొరపాటు। వీడియో ఆన్ చేయగానే నేను చేయబోయే అనేది బట్టి పట్టినట్టు అలాగే వచ్చేస్తుంది। ఈరోజు నేను చేసేది కాదు, నేను చూపించేది మా ఆక్వేరియం। ఈరోజు సరదాగా మా ఆక్వేరియం మీకు చూపిస్తున్నానండి। మీకు హుట్టి ఆక్వేరియం చూడమంటే మీకు టైం పాస్ అవుతుంది కదా, సో సరదాగా మాట్లాడుకుంటూ మా ఆక్వేరియం చూద్దాం, ఓకేనా। వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి। నార్మల్గా ఎంత వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఒకళ్ళ టేస్ట్ ఒకళ్ళకి అస్సలు కలవండి। సేమ్ మా వైఫ్ అండ్ హస్బెండ్ టేస్ట్లు కూడా సేమ్ అంతే। ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, నాకు వంకాయ అంటే చాలా ఇష్టం, ఆయన పూర్తి వంకాయ అంటే ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు। ఆయనకి ఆలు అంటే ఇష్టం, నాకు ఆలు అంటే ఇష్టం ఉండదు। నాకు మటన్ ఎంత ఇష్టం అంటే ఆయన అసలు టచ్ కూడా చేయదు। కానీ మా ఇద్దరికి ఒక విషయంలో బాగా అంటే ఒకటే దాని మీద ఇష్టం, అంటే అదొక చేపల మీద। మా ఇద్దరికి చేపలంటే చాలా ఇష్టం। ఫోన్లో ఏదైనా కలిసింది అనుకుంటున్నారా, అదేం కలవలేదు। నాకు తినే చేపలంటే ఇష్టం, ఆయనకి ఆక్వేరియం చేపలంటే ఇష్టం। వింతగా ఉంది కదా, బయట ఎక్కడైనా మార్కెట్లో నేను చేపలను చూశానంటే అబ్బా, చేపలను చూడగానే నాకు ఒక రకం ఆనందం వచ్చేస్తుంది। అంటే అవి చేపలను తెచ్చేసుకుని వండేసుకుని నా కడుపు నింపేసుకోవాలి అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది। అదే చేపలని ఆయన చూశారంటే అబ్బా, ఈ చేపలన్నీ తెచ్చుకుని నా ఆక్వేరియం నింపేసుకున్నాను కాదు అని ఆయనకి ఫీలింగు। ఒకళ్ళకి కడుపు నింపుకోవాలని, ఒకళ్ళకి ఆక్వేరియం నింపుకోవాలని। నాకు చేపలంటే ఎంత ఇష్టం అంటే, నేను నాన్ వెజ్ తిన్న రోజుని అందరూ ఏం చేస్తారంటే, అంటే నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే, తినేసిన వెంటనే శుభ్రంగా ఒక హ్యాండ్ వాష్తో చెయ్యి బాగా కడిగేస్తారు। కానీ నేను అసలు ఆ ఎంగిల్ చేయని కూడా సరిగ్గా కడగను, ఎందుకంటే ఆ వాసన పోద్దన్న ఫీలింగ్ నాకు। ఆ చెయ్యి కడగకపోతే సాయంకాలం వరకు ఆ వాసనతో బతికేయచ్చు అన్న ఫీలింగ్తో నేను ఉండి అన్నం తిన్న తర్వాత అసలు చెయ్యి కూడా సరిగ్గా కడగను। నాకు చేపలంటే అంత ఇష్టం। మా వారు ఏ రోజైనా ఆక్వేరియం కడిగారంటే ఆ సరిగ్గా కడగకపోతే ఆ నీసు వాసన ఎక్కడ పోదని చెప్పి పాపం తెల్లవారి 7కి మొదలుపెట్టింది ఈవినింగ్ 7 వరకు కడుగుతూనే ఉంటారు। ఒకళ్ళు చెయ్యి అసలు కడగరు, ఒకళ్ళు శుభ్రంగా ఆక్వేరియం నీసు వాసన పోయే వరకు కడుగుతూనే ఉంటారు। నార్మల్గా మనం నాన్ వెజ్ ఏదైనా తింటున్నప్పుడు పక్కన వేస్ట్ ప్లేట్ పెట్టుకుంటూ ఉంటాం, కానీ నేను వేస్ట్ ప్లేట్ ఎప్పుడూ పెట్టుకున్నాను। ఎందుకంటారా, నేను చేపలతో పాటు ముళ్ళు కూడా తినేస్తూ ఉంటాను। ఏంటి నమ్మట్లేదా? సరదాగా చెప్పట్లేదండి వీడియో కోసం, ఇది నిజంగా నిజమే। నేను నాన్ వెజ్లో ఏది అంటే చేపలు తిన్నా చికెన్ తిన్నా మొత్తం అసలు నా ప్లేట్లో ఒక్క వేస్ట్ అన్నది ఏది ఉండదు। నేను అంతా ఎంజాయ్ చేస్తూ తింటాను, ఆఖరికి చేపల ముళ్ళుతో సహా తినేస్తాను నేను। కానీ మా వారు పెట్టుకుంటారండి వేస్ట్ ప్లేట్। ఎందుకనుకుంటున్నారా, చేపలు తింటారేమో అనుకుంటున్నారా? చేపలు తినరు, ఆయన అసలు టచ్ చేయరు, కానీ వేస్ట్ ప్లేట్ ఎందుకు పెట్టుకుంటారంటే, ఆక్వేరియంలో ముందు ఎప్పుడైనా కనిపించిన చేపలు అవి చచ్చిపోతూ ఉంటాయి, వాటి తాలూకా ముళ్ళు అవన్నీ ఆక్వేరియంలో ఉంటాయి కదా, అవన్నీ మిగతా చేపలకి ఎక్కడ గుచ్చుకుపోతాయని పక్కన వేస్ట్ ప్లేట్ పెట్టుకుని ఆక్వేరియం కడిగినప్పుడు ఆ ముళ్ళన్నీ తీసి వేస్ట్ ప్లేట్లో వేస్తూ ఉంటారు। చేపలంటే పిచ్చి పిచ్చగా తినే నేను పాపం ఆయన ఆక్వేరియం పొద్దునుంచి సాయంకాలం వరకు కడుక్కుంటున్నా ఆ నీసు వాసన నాకు పడట్లేదని ఆ దగ్గరికి కూడా వెళ్ళను। కానీ అసలు చేపలు ముట్టుకొని మా వారు మాత్రం పాపం పొద్దునుంచి సాయంకాలం వరకు కడుగుతూనే ఉంటారు ఆ నీసు వాసనలో పడి। చాలా ఫన్నీగా ఉన్నాయి కదండి ఈ విషయాలు చెప్తుంటే, మా చేపల గోల చెప్తుంటే। మిమ్మల్ని సరదాగా నవ్వించడం కోసం ఇవన్నీ చెప్పానండి, కానీ ఇవన్నీ మా ఇంట్లో జరుగుతున్న విషయాలే చెప్పాను మీకు, ఏవి అంటే కల్పించి అలా చెప్పలేదు। మా ఇంట్లో ఇవి జరుగుతున్న విషయాలే నేను మీతో షేర్ చేశాను, కాసేపు మీరు సరదాగా నవ్వుకుంటారని। అసలు ఆక్వేరియం విషయంకి వస్తే అండి, ఈ ఆక్వేరియం మా ఇంట్లో దగ్గర 20 years నుంచి మేము మెయింటైన్ చేస్తున్నాం అండి। ఫస్ట్ చాలా చిన్నది ఉండేది, దాని తర్వాత ఇంకొంచెం పెద్దదయింది, దాని తర్వాత ఇప్పుడు ఇది మెయింటైన్ చేస్తున్నాము। ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ దగ్గర 4.5 feet ఆక్వేరియం అండి మాది। మా ఇంట్లో మా పిల్లలకేంటి, మా వారికేంటి, నాకేంటి చాలా ఇష్టమైంది ఇది। పొద్దుట సాయంకాలం అలా ఆక్వేరియంలో ఆ చేపలను చూస్తూ మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము। డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, ఈ ఆక్వేరియంలో చేపల్ని కనీసం ఒక రోజుకి ఒక 2 minutes అన్న చూస్తే బీపీ లాంటివి ఏమన్నా ఉన్నా మనకి కొంచెం తగ్గుతుందని। అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ మేము మాత్రం బాగా ఎంజాయ్ చేస్తామండి। మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి, అంతవరకు బాయ్ అండి।